వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద్వారానికి ద్వారం ఎదురు ఉండాలా చాలామంది సిద్ధాంతులు కానీ వాస్తు చెప్పేవాళ్ళు కానీ వాస్తు కన్సల్టెంట్స్ కావచ్చు ఇంజనీర్సే కావచ్చు మేస్త్రే కావచ్చు తెలిసిన వాళ్ళే కావచ్చు సీనియర్సే కావచ్చు ఎవరైనా సరే ఒక క్వశ్చన్ మార్క్ ఇల్లు కట్టేటప్పుడు వేస్తారు ఆ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ప్రధాన ద్వారానికి అపోజిట్లో ఖచ్చితంగా ఒక ద్వారం ఉండాలి అనేది వాళ్ళ యొక్క ప్రశ్న అయితే నిజంగా మరి ఇది ఉండాలా లేదా అనే వాటి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం సో ద్వారానికి ద్వారం ఆపోజిట్ ఉండాలా లేదా అనే క్వశ్చన్కి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ దానికి సంబంధించిన రూల్స్ ఏంటి ఆ రూల్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం అయితే ప్రస్తుత ఇండ్లకు ఈ నియమం వర్తించదు ఎందుకు వర్తించదు అనేది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో మనం పురాతన శాస్త్రం ఏదైతే వాస్తు శాస్త్రం ఉందో ఈ శాస్త్రం ప్రకారం వెళ్ళినట్లయితే నిజానికి చూస్తే ప్రధాన ద్వారం ఒకవేళ మీకు తూర్పు ఉంది పడమరలో కూడా ఖచ్చితంగా అపోజిట్ డోర్ ఇవ్వడం అనేది జరిగేది ఇంకా మీకు కావాలంటే ఒకవేళ ఈ తూర్పుకి పడమరకి ఇంకొక డోర్ దక్షిణంలో కూడా ఇస్తే చాలా మంచిది ఉత్తరంలో ఈ నాలుగు డోర్లు అన్నిటికంటే నంబర్ వన్ ఇది దీనికి మించిన ఇల్లు ఈ ప్రపంచంలో ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఏ ఇంటికైతే ఏ రాజమహల్కైతే ఏ గుడికైతే ఈ విధమైనటువంటి నాలుగు ద్వారాలు ఉంటాయో అది అన్నిటికంటే శ్రేష్టమైనది కానీ ఇక్కడ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే ఇది కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉంటేనే ఇది మీకు వర్తిస్తుంది నైంటీ డిగ్రీస్ లేకపోతే ఇది మీకు వర్తించదు ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రస్తుతం కట్టే ఇండ్లకు ఏమవుతుందంటే సమస్య ఈ విధమైనటువంటి ప్లాన్ ఇచ్చారు సో ఇందులో డోర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇస్తారు లేదంటే ఇప్పుడు మేము మా ప్రకారము మేము డోర్ ఇక్కడ ఇస్తాం సెంటర్లో ఇస్తాం సో డిగ్రీస్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇట్లా ఇస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బెడ్రూమ్ అనుకుందాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ప్రధాన ద్వారానికి అపోజిట్లో గోడ వస్తుంది అయితే చాలామంది ప్రశ్న ఏంటంటే ఇక్కడ పెట్టడం తప్పు అవుతుంది ఎందుకంటే ద్వారానికి ద్వారం అపోజిట్ రావడం లేదు అనేది చాలామంది యొక్క ప్రశ్న అయితే మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా నడవదు కానీ డిగ్రీల ప్రకారం ఏమైనా తిరిగింది అంటే ఈ విధమైనటువంటిది సెట్ అవుతుంది కానీ ఇది నిజంగా పాటించాలా లేదా అంటే అవసరం లేదు ఎందుకు ఒరిజినల్ రూల్ ఇది ఈ ద్వారానికి సమానంగా ఇట్లా రావాలి ఈ ద్వారానికి సమానంగా ఇట్లా రావాలి సో ఇది నంబర్ వన్ ఇది కూడా నైంటీ డిగ్రీస్ ఉంటే నేను క్లియర్గా చెప్పాను మీకు సో ఈ విధమైనటువంటిది మీరు ఫాలో అవ్వగలిగితే చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా దీనికి మించిన ఇల్లు ఈ ప్రపంచంలోనే ఉండదు ఈ విధమైనటువంటి సెటప్ చేసిన ఇల్లు రాజమహల్తో సమానం దేవత నిలయం అని కూడా చెప్పవచ్చు దీన్ని అంత శక్తివంతమైనది పెద్ద పెద్ద గుళ్ళు అబ్జర్వ్ చేస్తే మాత్రమే ఇది ఉంటుంది మీకు లేకపోతే ఉండదు ఇది కష్టం సో ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే ఈ ద్వారానికి ద్వారా అపోజిట్ పెట్టాలి అని చెప్పి ఈ డోరానికి ఇది ఆపోజిట్ పెడుతున్నాం అంటే చిల్డ్రన్స్ డోర్ ఇది కాదు కంప్లీట్లీ అవుట్ సైడ్ డోర్ పెట్టాలి ఇది ఒరిజినల్ రూల్ సో మీరు ఖచ్చితంగా పాటిస్తాను అనుకుంటే కనుక ఈ ద్వారానికి అపోజిట్ గోడ ఉండాలి కానీ ఎక్కడైనా ఇప్పుడు దీనికి అపోజిట్ ఇక్కడ ఒక డోర్ వస్తుంది అంటే ఈ బెడ్రూమ్ ఇక్కడ ఏమైనా ఇస్తున్నాము అంటే ఈ ఇట్లా పడవద్దు అర్థమైంది కదా ఈ గోడ ఉంటుంది కదా ఈ గోడ ఇట్లా పడవద్దు అదొక్కటి చూసుకోండి ప్రధాన ద్వారాని మీరు ఎంత సురక్షితంగా చూస్తారో అంత సురక్షితంగా ఇది మీకు ప్రొటెక్ట్ అనేది చేస్తుంది ఇది మెయిన్ బేస్డ్ ప్రధాన వ్యక్తికి మాత్రమే సో ప్రధాన వ్యక్తి ఒక్కడు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు మొత్తం స్ట్రాంగ్ ఉన్నట్టే సో చిన్న చిన్న ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన పని లేదు ఖచ్చితంగా పాటిస్తానంటే తూర్పు ద్వారం సెంటర్లో పెట్టి పడమర ద్వారం పెడితే దీనికి మించింది ఇంకోటి లేదు లేదు ఇవన్నీ మాకు వద్దండి ఒకటే ద్వారం చెప్పండి కరెక్ట్ నైంటీ డిగ్రీస్లో ఒక డోర్ పెట్టేసేయండి చాలు ఇంకేం అవసరం లేదు ఏ డోర్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రూల్ ఇది సో ఖచ్చితంగా డోర్కి డోర్ పెట్టాలా లేదు ఇది ఒక్కటే గుర్తుంచుకోండి కానీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా అయిపోయిందంటే పక్క వాళ్ళు మొత్తం ఇల్లు కట్టేశారు పక్క వాళ్ళు కట్టేశారు వెనక వాళ్ళు కట్టేశారు వెంటిలేషన్ లేదు గాలి లేదు చాలా ట్రబుల్ అవుతుంది సో గత్యంతరం లేని పరిస్థితికి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ కార్నర్లో డోర్ దీనికి ఆపోజిట్లో డోర్ ఇక్కడ ఒక పెద్ద విండో దీనివల్ల మీకు గాలి అనేది అట్లా వెళ్తూ ఉంటుంది సో గత్యంతరం లేని పరిస్థితిలో ఇది ఇదైతే ఒరిజినల్గా ప్రిఫర్ చేయలేము చిన్న ఇల్లుంది సింగిల్ బెడ్రూమ్ కట్టుకోండి అండి అన్నాం అనుకోండి సింగిల్ బెడ్రూమ్ ఎందుకండి మా పక్కింటి వాళ్ళని చూడండి డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు త్రిబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు రెండు అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి సింగిల్ టాయిలెట్ సపరేట్గా బయట కామన్ టాయిలెట్ ఇచ్చారు పాల్కానీ వచ్చింది అరే వాస్తు ప్రకారం అవన్నీ రావండి అంటే వినరు వాళ్ళైతే అంత మంచిగా కట్టుకున్నారు చాలా బాగున్నారు బాగుపడడం అనేది కాదు చెడు తొందరగా వ్యాప్తి చెందుతుంది మంచి చాలా లేట్ అవుతుంది అది ఒకటే గుర్తుంచుకోండి సిగరెట్ తాగేటోడు చాలా సంవత్సరాలు బతుకుతున్నాడు తాగనోడు తొందరగా అంటే మీరు తాగడం స్టార్ట్ చేస్తారా అట్లా ఉండదు మంచి చాలా నిదానంగా పనిచేస్తుంది చెడు చాలా తొందరగా పనిచేస్తుంది ఎవరినన్నా ఒక వ్యక్తిని కొట్టి చూడండి పది మంది ఇమీడియట్గా వచ్చేస్తారు పదిహేను నిమిషాలు పది నిమిషాలు అక్కడ ఉంటారు వాళ్ళందరూ ఉల్టా మనల్ని కొట్టడానికి అదే ఒక మంచి పని చేస్తే అరే బాబు నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నా నాకు నీ హెల్ప్ కావాలంటే సార్ ఇప్పుడైతే నాకు టైం లేదు అదే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అంటే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు టైం లేదు అందరూ అదే మాట ఎవరు రాడు మంచికి ఎవరు రారండి చెడు మాత్రమే తొందరగా వ్యాప్తి చెందుతుంది అర్థమైందా సో మనకు మంచి కావాలి భవిష్యత్తు ప్రకారం కావాలంటే ఇట్లాంటిది నెంబర్ వన్ ఇది ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉంటేనే ఇది పాటించాలి దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియోలో మీకు కంప్లీట్ ఈ డోర్స్కి సంబంధించిన పూర్తి సెటప్ నేను చెప్తాను ఆ సెటప్ ఏంటంటే తూర్పులో ద్వారం ఉంటే ఉత్తరంలో ఉండాలా హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు ఉండొద్దు చాలామందికి తెలియదు ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టోరీస్ అన్నీ వస్తాయి సో ఇక్కడ డోర్ ఉంటే ఇక్కడ ఉండొద్దు ఇక్కడ డోర్ ఉంటే ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ ప్రధాన దూరం ఉంటే ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ డోర్ ఉంటే ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ డోర్ ఉంటే ఇక్కడ ఉండొచ్చా సో ఇట్లా ఎన్నో అనుమానాలు కంప్లీట్ ఒక్కటే ఒక్క వీడియో రూపంలో నేను అందించాలని మీకోసం మొత్తం దాని స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాను త్వరలో ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తాను సో ఈరోజు చెప్పిన టాపిక్ ఏం టాపిక్ డోర్ కి డోర్ ఆపోజిట్ ఉండాలా అవసరం లేదు ఓకే సో ఈ టాపిక్ మీకు మొత్తం అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ